హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ దినేష్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక తెలుగు టెక్నాలజీ ఛానల్స్లోని ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్స్. ఈ పేరు వీడని తెలుగువాడు అంటూ ఉండడు. నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ప్రతి తెలుగువాడు ఈ పేరు అనేది వింటాడు, తెలుగు టెక్ టూర్స్ కానీ సయ్యద్ హఫీజ్ కానీ. బట్ మనం సయ్యద్ హఫీజ్ గారి గురించి చెప్పాలంటే, సయ్యద్ హఫీజ్ గారు రీసెంట్గా 8 lakh సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకున్నారు అన్నమాట. ఈ ఛానల్ అనేది మెయిన్గా స్టార్టింగ్లో మనకు సి లాంగ్వేజ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, దాని తర్వాత ఆటో క్యాడ్ కానీ, ఇలా ఫోటోషాప్ కానీ, ఇలా సింపుల్ సింపుల్ కోర్సులు స్టార్ట్ చేశాడనమాట. స్టార్టింగ్లో రికార్డ్ చేద్దాం, అలా అప్లోడ్ చేయడం, దాని తర్వాత నిదానంగా తన వీడియోస్కి వ్యూస్ పెరగడంతో తను యూట్యూబర్గా కంటిన్యూ అయ్యాడు. బట్ నాకు తెలిసినంతవరకు ఇదే నాకు తెలిసిన తెలుగులో ఫస్ట్ టెక్ ఛానల్ అనమాట. చాలా ఓల్డ్ టెక్ ఛానల్ కూడా ఇదే. మన సయ్యద్ హఫీజ్ గారు ఎక్కువ చదువుకోకపోయినా బట్ టెక్నాలజీ పైన ఉన్న మంచి గ్రిప్తో బట్ ఇప్పుడు యూట్యూబ్లో ఒక రేంజ్లో ఉన్నారనమాట. ఇప్పుడు తెలుగులో టెక్లో అందరికన్నా ఎక్కువ ఉండేది అంటే మన సయ్యద్ హఫీజ్కే. నేను ఓన్లీ టెక్ గురించి మాట్లాడుతున్నాను, నేను వేరే దాంట్లో కంపేర్ చేయడం లేదు. అందరికన్నా ఎక్కువ ఉండి మన సయ్యద్ హఫీజ్ గారికే. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అంటే ఒక సయ్యద్ హఫీజ్ గారు, ఒక తెలుగు టెక్ యూట్యూబర్, ఒక మంత్లీ ఎంత సంపాదిస్తారో మీకు ఈరోజు రివీల్ చేయబోతున్నాను. అందుకోసం మనము తెలుసు కదా, ఆల్రెడీ గూగుల్ ఓపెన్ చేశాను, సోషల్ బ్లేడ్ తెలిసిందే కదా అందరికీ. సోషల్ బ్లేడ్లోకి వెళ్ళిపోతాను. సోషల్ ప్లేలో వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ మనము తెలుగు టెక్ టూర్స్ అని టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ అయిపోతుంది. అంతకంటే ముందు మనము సయ్యద్ హఫీజ్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, బట్ సయ్యద్ హఫీజ్ అనేవారు ఒక మాలమూర గ్రామం నుంచి తన యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాడు. అలాగే ఛానల్ స్టార్ట్ చేస్తూ స్టార్టింగ్లో కొన్ని హ్యాకింగ్ వీడియోస్, అలాగే కొన్ని టెక్ వీడియోస్, అలాగే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అలాగే కొన్ని సోషల్ అవేర్నెస్ వీడియోస్, ఇలా చాలా వీడియోస్ చేయడం వల్ల తెలుగు టెక్ టూర్స్ అనేది చాలా హైయెస్ట్ పొజిషన్లో రీచ్ అయింది. బట్ స్టార్టింగ్లో సయ్యద్ హఫీజ్ ఒక కంప్యూటర్ షాప్లో వర్క్ చేసేవాడు. బట్ ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఓనర్ అంటే ఒక ఛానల్కి ఓనర్, అందులోనూ తెలుగులో టాప్ టెక్ యూట్యూబర్ అంటే మనకు సయ్యద్ హఫీజే. బట్ సయ్యద్ హఫీజ్కున్న యాక్టివ్ సబ్స్క్రైబర్స్ తక్కువైనా కూడా బట్ సయ్యద్ హఫీజ్ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. మనం కంపేర్ చేసుకుంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుతో ఈజీగా ఉంటారు. బట్ మన సయ్యద్ హఫీజ్ ఛానల్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ అయిన టాపిక్స్ అనేది కనపడతాయి అన్నమాట. చాలా యూస్ఫుల్ అయ్యాయి కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్కామ్స్ వచ్చిన కాడి, ఇప్పుడు ఒక అన్నోన్ ఫ్యాక్స్ అబౌట్ ఎల్జీ అనే కానీ, ఇలాగ చాలా మంచి టాపిక్స్ అనేది సయ్యద్ హఫీజ్ గారు చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మనము సోషల్ మీడియాలో మన సయ్యద్ హఫీజ్ గారు ఒక మంత్లీ ఎంత చేస్తారో ఓన్లీ ఫ్రమ్ యూట్యూబ్ నుంచి ఎంత చేస్తారో చూస్తాను. ఇక జస్ట్ ఉన్నే సయ్యద్ హఫీజ్ అదే తెలుగు టెక్ టూర్ ఛానల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే ఇక్కడ మనము సయ్యద్ హఫీజ్ గారు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారంటే 2944 వీడియోస్ అనేది అప్లోడ్ చేశారు. ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం 8 lakhs 92,000. సయ్యద్ హఫీజ్ గారు 9 lakhs రీచింగ్లో ఉన్నారు, అంటే దగ్గరలో ఉన్నారనమాట. దాని తర్వాత ఇప్పుడు మంత్లీ అనేది ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది ఎస్టిమేటెడ్ మంత్లీ ఎర్నింగ్స్. అంటే సయ్యద్ హఫీజ్ గారు లీస్ట్గా ఎంత తీశారు బట్ హయ్యెస్ట్గా ఎంత తీశారు, దాని ప్రకారం వెళ్తే మనము $795 అనమాట. అంటే సయ్యద్ హఫీజ్ గారు తీసినేది అంటే యూట్యూబ్ నుంచి డ్రా చేసింది లీస్ట్గా $975 అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ డాలర్ రేట్ ఎంతో చూద్దాము. ప్రజెంట్ రూపీస్ ఉంది 69 రూపీస్ ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 795. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఒకటి ఓపెన్ చేస్తాను మీ ఎదురుగా. జస్ట్ ఎంత? 69 రూపీస్ ఇంటూ ఎంత, ఎంత ఎన్ని డాలర్ సంపాదించారు ఒక మంత్కి? 795. ఏం లేదు, సింపుల్గా 795 ఈజ్ ఈక్వల్ టు కొట్టేసిన వెంటనే ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మనం సయ్యద్ హఫీజ్ గారు ఇప్పుడు మోర్ దెన్ 50,000 అనమాట. 50,000 కంటే ఎక్కువ మినిమం అంటే 50,000 తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు మనం మ్యాక్సిమం ఎంత తీసుకుంటున్నారో చూద్దాము. ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు? 8 lakhs 28,000 అనేది మన సయ్యద్ హఫీజ్ గారు తీసుకున్నారు హైయెస్ట్గా. సారీ, ఇక్కడ ఇది 12,000 అనమాట. కే అంటే థౌజండ్స్ కదా, ఇది $12,000 తీసుకున్నారు. అంటే $12,000 అంటే 8 lakhs to 28,000 అనమాట. అంటే ఒక సయ్యద్ హఫీజ్ గారు మినిమం 50,000 నుంచి ఒక మంత్లీ ఇన్కమ్ 8 lakhs లోపల ఎంతైనా ఉండొచ్చు. అంటే మన వాళ్ళ వ్యూస్ బట్టి, అక్కడ యాడ్స్ ప్లే అయ్యే దాన్ని బట్టి, అలాగే మన యూట్యూబ్ రెవెన్యూ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ఫిక్స్డ్ అయితే కాదు. అలాగే మన సయ్యద్ హఫీజ్
ఇంకా ఇంకా అఫ్లికేట్ మార్కెటింగ్ కూడా చేస్తారు. అందు నుంచి ఒక మినిమం వేసుకున్న ఒక 30 నుంచి 40,000, అంటే 30 నుంచి 40,000 మ్యాక్సిమం వస్తుంది. మినిమం వేసుకుంటే ఒక 10 నుంచి 20,000 వస్తుంది అనమాట. చాలా అఫ్లికేట్ మార్కెటింగ్ కూడా చేస్తాడు. అండ్ తను డివిడీలు కూడా అమ్ముతాడు. సో ఇవన్నీ ఓవరాల్గా మనం వేసుకుంటే ఒక సయ్యద్ హఫీజ్ గారు మినిమం ఒక మంత్లీ ఒక 3-4 lakhs అనేది సంపాదిస్తున్నారు. అంటే ఒక యూట్యూబ్ అనేది ఒక కెరీర్గా తీసుకుంటే ఎంత మనకు పీక్ స్టేజ్లో పోతాము. బట్ యూట్యూబ్కి ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ కాదు, దానికి ప్యాషన్ కూడా ఉండాలి, హార్డ్ వర్క్ కూడా ఉండాలి. అలా ఉంటే మనం యూట్యూబ్లో అనేది సక్సెస్ అయిపోతాము. మన సయ్యద్ హఫీజ్ గారు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో సయ్యద్ ఆఫీస్ ఒక ఛానల్, అదే తెలుగు టెక్ ట్యూట్స్ ఒక ఛానల్ లింక్ ఇస్తాను, ఒక ఫేస్బుక్ కనెక్ట్ అయ్యి లింక్ ఇస్తాను. మీరు ఒకవేళ మీరు ఇంతవరకు సయ్యద్ హఫీజ్ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ నౌ.